హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి కరకవలస చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ పన్నీర్ బిర్యానీ అండి అది కూడా చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను చెప్తానండి ముందుగా నేను పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని దానిని పన్నీర్ వరకే మసాలా పట్టించాలండి ఆ మసాలా పట్టించడానికి కావాల్సినవి ఏంటంటే ఈలోపు ఒక బౌల్ ఒక బౌల్ తీసుకొని అందులో యాలుక్కాయ అనాస పువ్వు జీడిపప్పు షాజీరా మిరియాలు దాల్చిన చెక్క లవంగా కొంచెం వేసుకొని టేస్టీ సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ కప్ పెరుగు ఇవన్నీ వేసుకొని మనం పన్నీర్ పీసెస్కి పట్టించాలండి సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఆ మసాలాలో వేసి బాగా కలపాలండి మరీ ఎక్కువ కలపొద్దు ముక్కలు ముక్కలు అయిపోతుంది సో ఆ పన్నీర్ చాలా స్లోగా ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ లోపు మనం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి అండ్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అది కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు లవంగా దాల్చిన చెక్క ఆలుపకాయ అనాస పువ్వు ఇవన్నీ బిర్యానీకి సరిపడా అంత తీసుకొని ఆల్రెడీ ఇందాక మసాలాలో కలుపుకున్నాం కదండీ సో ఇప్పుడు బిర్యానీకి మాత్రమే సరిపోయేలా తీసుకొని కొంచెం అవన్నీ వేశానండి మసాలా దినుసులు వేగాక జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ముందుగా కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి టూ ఆనియన్స్ తీసుకున్నామండి ఫోర్ మిర్చి కూడా వేసుకోవాలండి ఫోర్ మిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ మిర్చి జీడిపప్పు అండ్ మసాలా ఐటమ్స్ కూడా ఫ్రై అవ్వాలి సో ఇవన్నీ ఫ్రై అయ్యాకైతే ఇలా ఉంటుందండి సో ఇప్పుడు మనం ముందుగా మసాలా పట్టించినటువంటి పన్నీర్ని తీసుకొని ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని లైట్గా మిక్స్ చేయాలండి ఎక్కువ మిక్స్ చేయొద్దు ఎందుకంటే పన్నీర్ చాలా పీసెస్ పీసెస్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ చెప్తా చూడండి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను సో ఈ గ్లాస్ బియ్యానికి వన్ గ్లాస్కి ప్లస్ హాఫ్ పోయాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోయాలి సో ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అది కొంచెం మిక్స్ చేసుకుంటున్నానండి మొత్తం లైట్గా ఒకసారి పన్నీర్ కూడా పైకొచ్చేలా కలిపి అందులో మనం ముందుగా పెట్టుకునేటువంటి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ని అందులో వేసి మొత్తం కలపాలి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కలుపుకోండి అప్పుడు బిర్యానీలో కింద పీసెస్ కూడా పైకి వస్తాయి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్కి పెట్టేశాను ఒక సిమ్లో అయితే ఒక విజిల్ వస్తే చాలండి ఒక విజిల్ వచ్చాక చూసారా టేస్టీ టేస్టీ పన్నీర్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయిందండి సో ఇప్పుడైతే నేను మీకు ఒక టిప్ చెప్తానండి టిప్ ఏంటంటే మనం నెయ్యి వేసాం కాబట్టి మనకి బిర్యానీ అనేది ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తుంది సో చూసారా మీకు గనక ఈ బిర్యానీ అనేది నచ్చితే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్